మనసారా ప్రేమించిందని గనక మీరు బాధపడితే నేను చూడలేను అందుకే మీ మాట కాదనలేక మీరు చెప్పిన దానికి ఒప్పుకోవడానికి నిర్ణయించుకున్నాను కొత్తగా ఇంటికి వచ్చిన కోడల్ని మళ్ళీ పుస్తకాలు ఇచ్చి కాలేజీకి పంపడం అనేది ఈ వంశంలో ఆచారం కాదు గనక అది కాదు నాన్న మాట్లాడకు మరి ఈ ఇంట్లో దీపంగా వెలగవలసిన పిల్లని చదువు సంచారిను మళ్ళీ కాలేజీకి తీసుకువెళ్ళటానికి నేను ససేమిరా ఒప్పుకోనరా ఏమిట్రా చలపాయి ఇంటి కప్పు నెత్తిని పడేటారుస్తున్నావు ఏమొచ్చిందిరా నీకు అది కాదు నాన్న జానకిని వీడు మళ్ళీ కాలేజీలో చేరుస్తాను అంటున్నాడు వీల్లేదు అని ఢామ్ ఢూమ్ అని కేకలేస్తున్నాను నువ్వు అనవసరంగా ఆవేశపడకు చిన్నపిల్ల మరో 6 నెలలు చదివితే ఆ డిగ్రీ ఏదో చేతుకొస్తుందని ముచ్చట పడుతోంది అబ్బాయి ఎలాగో తోడుగా ఉంటాడు కదా ఈ రోజుల్లో నువ్వు ఇలా అంటున్నావు కానీ అసలు ఆ రోజుల్లోనే ఇదిగో తాతయ్య మీ రోజుల్లో విషయాలు ఇంకో రోజు తేలిగ్గా చెబుతూ గాని ఇప్పుడు అసలు విషయం చెప్పు ఒరే రాంబాబు నీ నాన్న మాటలు పట్టించుకోకు నువ్వు అమ్మాయిని తీసుకెళ్లి పట్టణంలో మంచి ఇల్లు అద్దెకి తీసుకుని కాపురం పెట్టి చదువు పూర్తి చేయి నీకు అంతగా తోడు కావాలంటే మన హనుమంత్ గారిని తీసుకెళ్ళు అదే మళ్ళీ హనుమంత్ అక్కడ ఉంటాడా అవును రోయ్ మర్చిపోయా పానకంలో పుడకల
రామాయణంలో పిరకల మధ్య వీడెందుకు? కొత్త దంపతులు కొంతకాలం ఎవరూ లేకుండా ఉండటంలోనే అందం ఉంది. అసలు నీకు తెలుసో తెలీదు, వెనక మా రోజుల్లో ఎరి ఒకవేళ మచ్చ మాయ అంతా దూసుకున్నారు. వీడు ఇక్కడెత్తాడు? ఒరే హనుమంతు, నీళ్లు పోస్తున్నంత మాత్రాన నేను పకీర్ వధవలా కనిపిస్తున్నానా? ఇంటి ఓనర్ ని నేనే. ఏం కావాలి? క్షమించండి, పొరపాటు పడ్డాను. నమస్కారం అండి. ఇక్కడ ఒక వాటర్ ఖాళీగా ఉందని విన్నాను. ఉంది, ఉంటే ఏమిట? ఏం లేదండి, ఆ వాటర్ నాకు అద్దెకిస్తారేమోనని. నీక? అవునండి, నేను ఇక్కడ కాలేజ్ లో చదువుతున్నాను. మా ఊరి దగ్గరలోనే లక్ష్మీవారి పాలెమని. లక్ష్మీవారి పాలెమో విష్ణువారి పాలెమో, ఏ పాలెం అయితే నాకెందుకు? కానీ ఆడపిల్లలు హాస్టల్లో ఉండక ఇలా అద్దెల కోసం తిరగడం ఏమిటి? మాదేం లేదండి, ఈ రోజుల్లో హాస్టల్లో చదివే అమ్మాయిలందరూ రౌడీ పిల్లలా తెరవుతున్నారు అనుకోండి. గోడలు దూకు మగపిల్లలతో సినిమాలకు వెళ్ళడం, ఇలాంటి అడ్డమైన కోతు పనులు చేస్తారండి. అందుకే అక్కడ ఉండడం ఇష్టం లేక మీలాంటి పెద్దవారి నీడలో ఉంటే మంచి బుద్ధి లభుతాయని. అది సరేనమ్మా, కానీ వాటా అద్దెకివ్వడానికి. మిమ్మల్ని చూస్తుంటే అచ్చు మా పెద్దమ్మ ఎలా ఉన్నారు. మీలాగే ఎంతో మంచి మనిషి, చాలా సరదాగా ఉంటాడండి. అసలు ఇక్కడ ఉంటే నాకు మా ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది అనుకోండి. ఏమంటారు? ఏమిటోనమ్మా, మరీ మొహం పెట్టేస్తున్నావు. నేను హలో పక్కింటి మొగుడు గారు, మీరిచ్చిన సలహా ప్రకారమే మా హాస్టల్ వాడంతో పోట్లా పెట్టుకుని అక్కడి నుంచి మక్క వెచ్చేసి సరాసరి మీరిచ్చిన అడ్రస్ ప్రకారం ఇక్కడికి వచ్చేసాను. పత్రే గారి దగ్గర తీరమైన ఫేస్ పెట్టి మొత్తానికి వాటా అద్దెకి సంపాదించేశాను. వెరీ గుడ్, మన ప్రేమ పురాణానికి ఏర్పాట్లన్నీ కరెక్ట్ గా ఉన్నాయి. రేపటి నుంచి ఇక మన ప్రేమ కథ ప్రారంభం అవుతుంది. ఏమండి, రాత్రుల్లో ఎవరు చూడరు కదా, ఈ మధ్య తలుపు తీసేసి ఇంచక్క మనం కాపురమా? ఇదిగో కాపురం లేదు గోపురం లేదు, కాపురమని కార్యమని రాత్రులు కలిసామంటే ప్రేమించుకోవడంలో థ్రిల్ కాస్త చచ్చిపోతుంది. ఏదైనా అవసరం వస్తే తలుపు తీసి మాట్లాడుకోవడమే తప్ప నువ్వు నేను సెపరేట్ గానే ఉండాలి అంతే. ఇదెక్కడ సెపరేషన్ అండి బాబు, పెళ్ళి అయింది మొగుడు ఉన్నాడు, అది పక్క గదిలోనే ఉన్నాడని తెలిసి నన్ను ఒంటరిగా ఎలా పడుకోమంటారు? ఒంటరిగా ఎలా పడుకోవడమా? కళ్ళు మూసుకుని బోర్లా పడుకో. ఏ ఇంటగా పడుకోలేదా? కానీ ఇప్పుడు మొగుడు ఉన్నాడుగా. ఇదిగో ఇలా చేతులేసి వార చూపు చూసి నన్ను ట్రాప్ చేయాలని చూడకు. మన ప్రేమని అనుకున్నట్టుగా సాగాలంటే నువ్వు అక్కడ నేను ఇక్కడ, కాబట్టి ముందు లోపలికి వెళ్ళు. ఒక్కసారి లేదు, అరసారి లేదు, లవర్స్ గా హిస్టరీ క్రియేట్ చేసిన వాళ్ళం, అలాగే పెట్టుకోమాక. ముందు లోపలికి అది కదండి, అది లేదు ఇది లేదు, నేనే దోసలే.
కోరి వచ్చిన నా ముద్దు మురిపాల కాకు నీకే కవ్వించు కాస్త రాత్రిడు నన్ను సింగారి ముగ్గులు అంగుళం ఇచ్చే తాపాల ముద్దు నేనే దొసాడే అధిక మాసము వచ్చాక తెల్లార్లు కౌగిలితే ప్రేమించుకో ఎంత పెళ్ళాని వైనా మళ్ళీ మళ్ళీలు మల్లెల కిండీలు సాగాలి ముప్పూట కూడితలై మందార పొత్తుల్లో అందాల హాట్లల్లో ఎరండం వచ్చే పైటమ్మ పొట్టు నీకే ఇస్తాలే సింధూర సిగ్గుళ్ళు సింగారి ముగ్గుళ్ళు అంబులం ఇచ్చే తాపాల ముద్దు నేనే దోసాలే సన్నాని సరే ఇవాళ అలాగ ప్రైవేట్ క్లాస్ ఉంది కదా ఇద్దరు కలిసి వెళ్దామని వచ్చాను. సరే కొంచెం కాఫీ తాగేసి బయలుదేరదాం.